కాలం గడిచిపోయే కొద్దిగా అందం కూడా నాశనం అయిపోతుంది కదా. సౌత్ కొరియా ఇలా ఇలా వెళ్ళిపోయింది, బెనికేసింది. ఇప్పుడు కూడా నొప్పి కానీ నడుస్తా ఉన్నా. అది సేఫ్ కాదేమో టూరిస్టులకి ఆ దారిలో వెళ్ళడం. 400 కూడా విజయవంతం. అరే మనం జీరో సైజ్ రా, చూడండి రా నైనా, 4 దూరేసిన, ఇంకొక 3 ఉన్నాయి అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గ్రాండ్ కెనియన్లో ఉన్నాను. ప్రీవియస్ వీడియో ఎవరు చూడలేదో వాళ్ళైతే ముందుగా వెళ్ళి ప్రీవియస్ వీడియోని చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది నేను ఎక్కడ ఉన్నాను ఏంటి. ఆ వీడియో చూసి వీడియో చూస్తే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ ఈ వీడియో. సో ఈ వీడియోలో మొత్తం ఈ అడవి అడవి అందాలు, ఇక్కడ ఉన్న లెగున్స్ మొత్తం వెళ్తే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతాం కేవ్స్తో సహా. వీడియో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ పర్యాయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. పడవ అయితే సేల్ అవ్వడానికి తయారుగా ఉంది, జనాలు వస్తే వెళ్దామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడండి, మన కోసమే వెయిట్ చేస్తున్నారు, లేదా ఇంకో ఇద్దరు ముగ్గురు కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటో. ఇంకోటి అయితే అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నారు యువతల పక్క పడవ. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది వచ్చి రిటర్న్ వచ్చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది వచ్చి మనం ఇప్పుడు వెళ్ళబోయే పడవ. ఇక్కడ కొంచెం నీళ్లు శుభ్రంగా ఉంది, కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నాయి, కానీ శుభ్రత పరంగా పోల్చుకుంటే చాలా బాగుంది. అయితే చాలా తక్కువ లాస్ట్లో స్టార్ట్ చేసినారు, మళ్ళీ ఇక్కడే ఎత్తుకొచ్చి ఎండ్ చేసేస్తున్నారు. ఏంటో అంత ఫాస్ట్గా అయిపోతుంది, కళ్ళు మూసుకల్ తెరిచే లోపల అయిపోయింది ఈ జర్నీ ఏదైతే ఉందో. అన్నీ ఇక్కడ చాలా తొందరగా వెళ్ళిపోతుంది. వీళ్ళు హడావిడి హడావిడికి వెళ్తారు కదా, ఇది కూడా హడావిడిగానే అయిపోండి అని చెప్పేసి హడావిడి హడావిడిగా అయిపోబడేస్తున్నారు. మనం నడుచుకుంటా వచ్చిన పాతు, ఇంక కింద అయితే చేపలు కూడా ఉన్నాయి, ఇంకా మనం నడవాల్సిన పాతు. ఎలా ఉన్నాయి చూడండి, పైనంతా కొండలు చెట్లు ఆ ఏర్లు, మీరు ఆ రూట్స్ కూడా చూడవచ్చు. చూడండి ఎలా ఉందో, మొత్తం వేరే ప్రపంచం ఇది. అవతల నుంచి చూడండి పైన కూడా ఏవో కట్టిపెట్టినారు వీళ్ళు. మా బాబాయ్ రే, మీరు అంత పైకి వెళ్ళి అక్కడ ఎట్లా కట్టినారు రబ్బా, ఆడగడ ఏదో కట్టిపెట్టినారు ఫెన్సింగ్ లాగా. సూపర్ రా నాన్న, మీరు ఏమన్నా ఉందో చూడండి. ఆ పాప ఎవరో అక్కడ ఎగిరేస్తా ఉందే, ఓడి అమ్మ కుప్పిగంతలు వేస్తా ఉంది. ఆడు బ్రిడ్జ్ పెట్టి మీరు చూడొచ్చు, ఆ పాప ఏమో మామూలు వేసేయట్లేదు డాన్సు. ఒబ్బా ఏదో తీస్తూ ఉంది, మ్యూజిక్ ఏదో పెట్టుకునింది, ఫోన్లో ఏదో రీల్స్ చేసుకుంటా ఉంది. వీళ్ళు టిక్టాక్ ఫుల్గా చేస్తారులేండి, బాగా గట్టిగా చేస్తారు టిక్టాక్ వీళ్ళు. అందులో పాప ఏమో మామూలు వేసేయట్లేదు, డాన్సులు గట్రా దుమ్ము లేపేస్తూ ఉంది. ఇప్పుడు వేస్తుంది, ఇప్పుడు వేస్తుంది చూడండి, ఏదో సెట్ చేసుకుంటా ఉంది. అమ్మ బాబోయ్ బాగుంది, పాప ఎగిరేస్తూ ఉంది. మొత్తం ఇట్నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, కొండల మధ్యలో. ఇక్కడి నుంచి డ్రోన్ పంపిద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడి నుంచి డ్రోన్ పంపిస్తే మళ్ళీ రిటర్న్ వస్తుందో రాదో తెలియదు. అలా ఉంది ఇది, మొత్తం కొండల్లో అన్న చెట్లకైనా తగులుకొని అయినా పడిపోతే ఏం చేసేది. అందుకని చెప్పేసి డ్రోన్ అయితే నేను ఎగరేయట్లేదు. డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది, నాకు ఇక్కడ అనిపిస్తుంది డ్రోన్ షాట్స్ అవి కొడితే భలే ఉంటుందని చెప్పేసి. చూద్దాం, కుదిరితే కొడదాం. ఓడి అమ్మ ఈ పాప ఏంటి ఇట్లా డాన్స్ చేస్తుంది, అది చూడండి అమ్మ మెలికలు తిరిగేస్తుంది ఆ పాప అయితే. ఇది కదా బ్లూ వాటర్ అంటే, ఇది కదా నేను చూడాలనుకునింది, దీనికోసం కదా నేను ఇంతసేపు నడిచింది, ఇది నాకు కావాల్సింది, ఇది అసలైన స్వర్గం. చూడండి ఎలా ఉందో చూడండి, నీటి నీళ్ళు మొత్తం భలే ఉంది కదా, యాస్టీస్ లెగూన్ ఫీలింగ్ అయితే ఉంది. అసలు చూడంగానే దుంకే వాళ్ళు అనిపిస్తుంది, మనకి ఈత రాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇల్లు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దుంకేసేవాడిని. బా 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 బా, ఏమన్నా ఫీల్ ఉందా, మొత్తం లగూన్ లాగా ఉంది చూడండి, అదిరిపోయిందిగా. ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా డ్రోన్ షాట్ పడాలి మామ, చూద్దాం మామ ట్రై చేస్తాను. బా 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 బా, ఏముంది చూడండి, నెక్స్ట్ లెవెల్. నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది ఈ ప్లేసు, ఏదైతే వాటరు ఇక్కడ ఏదైతే ఉందో ఎంత బాగుంది చూడండి. బ్రిడ్జ్ కింద చూడండి ఎలా ఉందో, బా 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 బా, మామూలుగా లేవు బ్రిడ్జ్ కింద, సూపరో సూపరు. అసలు ఇక్కడ ఏవో పురుగులు గరిచేస్తున్నాయి, వచ్చి గూ అంటున్నాయి, నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, చోళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, దానివల్ల మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయి ఏంటా ఏం అర్థం కావట్లేదు. మొత్తం అడవి కదా,
రకరకాల పురుగులు అయితే ఉన్నాయి, అవన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి. విచిత్ర విచిత్ర పురుగులు ఒక ఆగినాను ఎక్కడ ఆగినాననుకో పుళ్ళు పురుగులు వచ్చి మీద పడిపోతున్నాయి. సో ఆగకుండా ప్రయాణం అయితే చేయాలా. ఇక్కడ ఒక మీకు ఒక విచిత్రమైనది అయితే చూపిస్తా చూడండి, నా వెనకాల ఉంది చూసినారా, మనుషులు ఎంత దూరం వరకు పడతారో ఏంటో అని చెప్పేది. నేనైతే ఫస్ట్ దాంట్లో పడతానని అనుకుంటున్నాను. మొదటి దాంతో అయితే పట్టేసిన, మరి రెండో దాంతో కూడా పట్టేసినాడు. రెండు సక్సెస్ఫుల్గా చేసిన, మూడో దాంతో పడతానా లేదా తెలియట్లేదు. మూడో అంతా వచ్చిన, మూడో అంతలో కూడా విజయవంతంగా వచ్చేసిన మామా. నాలుగోది పోయే కొద్దీ చూడండి చాలా సన్నగా అయిపోతుంది. నాలుగో దాంతో 400 కూడా విజయవంతం. అరే మనం జీరో సైజ్ రా చూడండి రా నైనా, 4 దూరేసిన ఇంకొక 3 ఉన్నాయి అంతే. ఐదోది చూద్దాం, ఐదోది చూడొచ్చు. 4 అయిపోయి ఐదో దగ్గర ఉన్నాను. ఇది కొంచెం కష్టంగా వచ్చింది, కింద బెల్ట్ తగులుకుడింది. 5 అయింది, ఇంకా కేవలం 2 ఉన్నాయి. 6 7 ఈ రెండింటిలో కూడా దూరేస్తే మనం జీరో సైజ్ ఏమాలా మామూలుగా ఉండదు. ఇందులో దూరదాం, ఇందులో కష్టం మామా, ఇందులో అవ్వదు. మొత్తానికి 5 దాంతో మనం పట్టేసినామంటే మనం మామూలు విషయం కాదు, మనం జీరో సైజ్ చూసినారా. 5 పట్టేసినాము, ఇంక కేవలం ఒకే ఒక దాంతో, రెండిట్లో పట్టలేదు అంతే, మామూలుగా ఉండదు. నేనైతే ఏం మాట్లాడను, జస్ట్ వ్యూస్ చూడండి ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో, సూపర్ కదా. పిచ్చెక్కి మీరు ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఆల్మోస్ట్ 5 దాటేసిన, ఇంకొక 2 మిగిలిపోయింది. అంటే ఇంక మనము మంచి బలంగా ఉన్నట్టే. చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఆ 2 కంప్లీట్ చేయలేకుండా పోయినారు. వాళ్ళు కూడా 5 వరకు వచ్చినారు, మిగతా 2 వాళ్ళు కూడా రాలేకుండా పోయినారు. సో మనం మంచి ఫిట్గానే ఉన్నామని మీనింగ్. 5 కంప్లీట్ చేసినాం అంటే, 3-2 కంప్లీట్ చేసినారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బాగా సన్నపడాలని మీనింగ్. ఫస్ట్ లాస్ట్ దానికి కూడా వెళ్ళిపోయినారు అనుకోండి, వాడు గాలి వచ్చిన ఎగిరిపోతాడని మీనింగు, గాలి వచ్చిన ఎగిరిపోతారనేసి. అది జస్ట్ ఫిట్ చెక్ అంతే, లాస్ట్ వరకు వెళ్ళాలని ఏం కాదు. లాస్ట్ వరకు వెళ్తే మరీ నువ్వు జీరో సైజ్, అది అమ్మాయిలకి, అబ్బాయిలకి కాదు. అబ్బాయిలోనే కాస్త తినేసి కాస్త బలిష్టంగానే ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇంత దూరం తర్వాత కూడా ఏవో అమ్ముతున్నారు. ఏది ఇప్పుడు మారి మూరిన అడవిలో ఉన్నాం మేము, అడవిలో కూర్చునే దానికి పెట్టేసి ఇక్కడ చూడండి డ్రింక్ సూప్ గట్రా ఏవో అమ్ముతున్నారు. 20 అంటే ఎక్కువ కూడా పెట్టలేదు, మళ్ళా 20-12 ఇంతే ఉన్నాయి రేట్లు కూడా. మీరు సూపర్ రా, ఇంత దూరంకి వచ్చినాకే ఎవరన్నా మామూలుగా అయితే చాలా రేట్లు పెడతారు, కానీ వీళ్ళు ఏమాత్రం రేట్లు పెట్టలేదు, రెగ్యులర్గానే పెట్టినారు రేట్లు కూడా. చాలా బాగుంది, కాఫీ టీలు ఏమన్నా పాల్సు అన్నీ ఉన్నాయి. మీరు మళ్ళీ ప్రశాంతంగా మీరు కూర్చొని తాగేని ఎగ్గర చూడండి ఎంత బాగా సెటప్ చేసి పెట్టినారు. ప్రశాంతంగా మీరు కూర్చొని కూడా తాగొచ్చు, వాళ్ళిద్దరు తాగుతున్నారు చూడండి. ఏంట్రా అన్నీ సాఫీగానే గడిచిపోతూ ఉంది ఏంటి అనుకున్నాను, అసలే టైం బాగాలేదని చెప్పినా కదా. ఆ ఎఫెక్ట్లు అయితే చూపించింది. ఇందాక నడుచుకుంటా వస్తా ఉన్నా, కాలు అయితే ఇలా వెళ్ళిపోయింది, బెనికేసింది. ఇప్పుడు కూడా నొప్పి కాని నడుస్తూ ఉన్నా, కానీ నడుస్తున్నా కనీగా పెయిన్ వేస్తూ ఉంది. అనుకోకుండా ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తున్నా, అక్కడ వీడియో తీసినా కదా, వీడియో తీసి కెమెరా ఆఫ్ చేస్తున్నాను. దడేలు మనం బెడికేసి కొంతసేపు ఉంటే కింద పడి పళ్ళు రాలిపోవాల్సింది, అట్లా బెనికింది కాలు అయితే. షూస్ వేసుకున్నా కాబట్టి కొంచెం సేఫ్, షూ సాక్స్ నేను ఎక్కడికి పోయినా 10 సాక్స్ అయితే ఎత్తుకుంటాను. సో షూలు సాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సేఫ్ అన్నట్టు. మనుషులే లేరు, నిర్మానుష్యమైన అడవి, నేను ఒక్కనే. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను, నేను ఒక్కనే, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇలాంటి జీవితం నేను కోరుకునేది ఎప్పుడు, ఒక్కనే తీసుకొచ్చి ఇటు మారుతా నన్ను పడేసినారు అనుకోండి లగ్జరీగా ఉండిపోతాను నేను, సుఖమే సుఖం. నన్ను ఒక డార్క్ రూమ్లో పడేసినా, ఇట మారుతా అడవులు ఎత్తుకొచ్చి నన్ను పడేసినా, ఏం మాత్రం నాకు బోర్ కొట్టదు తెలుసా, ఉండిపోతాను. మీరు ఈ అడవిలో వదిలేసి నాకు ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోండి, లేదు చేపలు పట్టుకొని తిందామని చెప్పండి, నేనే తినేస్తా. ఇట్లా చైనా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అన్నీ పెట్టినారు, ఇట మారుతా వదిలేస్తే ఇక్కడే ఉండిపోతాను నేను. అప్పట్లో అక్కడ బ్రిడ్జ్ ఉండేది చూడండి, ఇప్పుడైతే ఎంట్రీ లేదు, దాని మొత్తం దారి అయితే మొత్తం క్లోజ్ చేసేసినారు అక్కడ. అప్పట్లో అక్కడైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది, బ్రిడ్జ్ లాగా ఉండి దాని లోపల నుంచి లోపల కేవ్కి అయితే వెళ్ళచ్చు.
మరి ఏంటో ఏం ప్రాబ్లం అయిందో క్లోజ్ అయితే చేసేసినారు. అక్కడ చూడండి లాస్ట్లో ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే కొండ ఉందో ఆ కొండ మొత్తం పెద్ద హోల్ లాగుండి, మరి ఎందుకో నేను చెప్పినాను కదా వీళ్ళు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడ వాళ్ళు అది క్లోజ్ చేసినారంటే సంథింగ్ ఏదో రీజన్ ఉంటుంది, అందుకే వాళ్ళు క్లోజ్ చేసినారు. అది సేఫ్ కాదేమో టూరిస్టులకి ఆ దారిలో వెళ్ళడం, మేబీ అక్కడ ఏమన్నా ఏదైనా పురుగులు కరుస్తున్నాయేమో ఏంటో మరి చెప్పలేము. దాని ద్వారా అదైతే క్లోజ్ చేసి ఉంటారు, కానీ వ్యూ మాత్రం అదిరిపోతుంది. మీరు చాలా వరకు ఇక్కడ ప్యాకేజెస్కి వచ్చినారు అనుకోండి, ఆ బ్రిడ్జ్ వ్యూ కూడా కనబడుతుంది మీకు. నిజానికి ఆ ఫోటోలు అప్పట్లో తీసి పెట్టిండే వాళ్ళు, అప్పుడు ఫోటోలు ఇప్పటికి ఇంకా వాడుకుంటున్నారు. ఎంత బాగుంది చూడండి చూడడానికి. నాకైతే ఆ బ్రిడ్జ్ ఎక్సలెంట్గా నచ్చింది. మన ఇక్కడ స్కాన్ చేసేసి ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని పది యాన్లే ఉన్నాయి, తక్కువే, చాలా ఎక్కువేం కాదు. 10 యాన్లు అంటే 120 రూపాయలు. అండ్ SOS సర్వీస్ కూడా పెట్టినారు ఆ డోర్ దగ్గర, మీరు చూడొచ్చు SOS సర్వీస్. మీకు ఏమన్నా అయితే ఎమర్జెన్సీ ఉంటే ఏడొచ్చి ఆ బటన్ ప్రెస్ చేసినారనుకో సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళే ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళేది మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సౌత్ కొరియా వెల్కమ్ వెల్కమ్ చైనా 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 వెల్కమ్ టు చైనా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఇండియా ఐ విల్ కమ్ సౌత్ కొరియా నెక్స్ట్ ఇయర్. సిసి సిసి సౌత్ కొరియా బామలంట. అమ్మ బాబోయ్ నైస్, యా వెరీ నైస్. బాబా ఒకటి రెండు కాదు మీకు చూపించడానికి, నా మెమరీ కార్డులు అయిపోతున్నాయి, నా బ్యాటరీలు అయిపోతున్నాయి, కానీ అందాలు మాత్రం అసలు ఆగట్లేదు. చూసిన ప్రతి ఒక్కటి అందంగా ఉంది, క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. ఇప్పటికే నా లాస్ట్ బ్యాటరీ ఇది, ఆఖరి బ్యాటరీ. 2 బ్యాటరీలు అయిపోయి 3వ బ్యాటరీ, ఒక్కొక్క బ్యాటరీ దాదాపు 3 గంటలు 4 గంటల సేపు వస్తుంది. అంతంత వీడియోలు రికార్డ్ చేసేసిన మీకు చూపించడానికి, ఎడిటింగ్కి నా బుర్ర పాడైపోతుంది. ఏ క్లిప్పులు పెట్టాలో ఏ క్లిప్పులు పెట్టకూడదు ఏంటో మరి బుర్ర పాడైపోతుంది. బా మొత్తానికైతే బోటు దగ్గరికి అయితే వచ్చినాము. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బోట్ తీసుకునేసి మళ్ళీ అయితే మన డెస్టినేషన్ దగ్గర ఆపుతారని చెప్పి అనుకుంటున్నాను. ఆ లాస్ట్లో ఉన్నాయి ఇంకొక 500 మీటర్ల దగ్గర అయితే ఉంది. సో మత్తి పోతా ఉంది, ఓపెన్ అండ్ క్లిప్పులు. ఇప్పుడు ఏ క్లిప్ పెట్టాలో ఏ క్లిప్ పెట్టకూడదు నాకు పెద్ద టాస్క్ ఎడిట్ చేసేటప్పుడు. ఎందుకంటే అన్ని అందాలు ఒకటా రెండా మామూలుగా లేవు అందాలు. ఇప్పుడు మీరు ఈ వీడియో రిలీజ్ అయితే కదా నాకు తెలిసి అన్ని క్లిప్పులు మీకు పెడతానన్నది నాకు డౌటే. దాచుకుంటాను, దాచుకొని ఫ్యూచర్లో అయితే నేను చూసుకోవడానికి బాగుంటుంది కదా. ఎందుకంటే ఇలాంటి అందాలు మరి కాలం గడిచిపోయే కొద్దికి అందం కూడా నాశనం అయిపోతుంది కదా. ఎక్కువ జనాలు వస్తారు అప్పుడు అందంగా నాశనం అయిపోతుంది. ఇప్పుడైతే సూపర్గా ఉంది, అసలు చూడడానికి బ్రహ్మాండం అసలు మాటలేవు, అంత బాగుంది. ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది అంటే చెప్పలేము, ఖచ్చితంగా మారిపోతుంది. ఎక్కడ మొదలుపెట్టినామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతున్నాము. చూసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు అదే పడవలు. మళ్ళీ పడవ ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాయి. కొంత దూరం నడిచేదానికి లేదు, అందుకని చెప్పి పడవ పెట్టినారు. ఈ పడవ అంతా నిండిపోయేంత వరకు, జనాలంతా నిండిపోయేంత వరకు పడవ ఎత్తనే లేదు. ఇది మొత్తం నిండేదానికి ఎంతసేపు 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాల నుంచి ఖాళీ కూర్చొని అందరూ నిండిన తర్వాత పడవని అయితే ఎత్తుతుంది. చూడండి పడవ మొత్తం ఎంతమంది ఉన్నాము, మామూలుగా లేదు, భలే ఉంది ప్రయాణం. నీళ్ళు బాగా బ్లూ కలర్లో ఉంది, కొంచెం చెత్త చెత్తగా ఉన్నాయి, కానీ ఇక్కడ నీళ్ళు కొంచెం చెత్త ఉంది. ఎందుకంటే ఇది శుభ్రం జరిగింది, అడవి లోపల ఉన్నాము. ఎలా శుభ్రం చేస్తారు చెప్పండి వాళ్ళు కూడా పాపం, ఎంత గట్టిగా చేస్తారు. కానీ బాగానే ఉంది, మరీ అంత రోతు కదా. అక్కడక్కడక్కడ ఆకులు పడిండేది కొంచెం చెత్త అంటున్నాను నేను. ఏంది వీళ్ళ స్థాయికి పోల్చుకుంటే అది చెత్త అన్నమాట, మన స్థాయికి పోల్చుకుంటే అది అతను శుభ్రంగా ఉందని మీనింగ్, మన స్థాయికి చాలా శుభ్రంగా ఉందని మీనింగ్ ఎందుకంటే నేను పోయి కాశీకి గడి వెళ్ళి నేను మునిగినా కదా, నాకు తెలుసు కాశీలో నీళ్ళు కూడా ఎట్లుంటాయి ఏంటని చెప్పేసి. అంటే కంపేర్ చేయట్లేదు, మళ్ళీ అమ్మ ఫీల్ అవ్వకుండా అమ్మ కంపేర్ చేస్తున్నాను చెప్పేసి కంపేర్ ఏం చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. అయితే శుభ్రంగానే ఉన్నాయి, నీళ్ళు చూడడానికి మంచిగా ఉంది. ఇది జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా ఎత్తి కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు ఈ పడవ ఈ లాస్ట్ నుంచి రాకి వెళ్ళిపోతుంది, కిందకనే వెళ్తుంది. తక్కువ డిస్టెన్సే, ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, చాలా తక్కువ. అక్కడే మీరు చూసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళి మనం ఆగేస్తాం. సో మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను ఈ పడవ ప్రయాణం. మొత్తానికి ఈ వీడియోనే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.